ఇది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నారంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. విన్నారు కదా ఎంత హాస్యం అయిపోయిందో. ఓకే ఒక ఒక సెకండ్ వన్ మైక్. మిగిలే వీళ్ళు రివర్స్ టెండర్లో పిలిచినప్పుడు 1548.13 కోట్లకి మేఘాకి ఇచ్చారు. సో వాళ్ళ పనులు చేపట్టక అప్పుడు వీళ్ళు దాదాపు 600 కోట్లు మిగిల్చామని డప్పాలు కట్టారు. ఇప్పుడు ఈ కొట్టుకుపోవడం వల్ల 20,000 కోట్ల నష్టం ఏర్పడింది. దీనికి బాధ్యత ఆరోపిస్తారు. మీరే ఫిక్స్ చేయాలి అంటే నేను అడిగేది సీరియస్గా అడుగుతున్నా. ఎందుకంటే ఎవరు పాపం చేశారో వాళ్ళు చేయాలి. అదే వాళ్ళు దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి ప్రజలందరూ ఆలోచించాలి. అక్కడ చర్యలు ఉంటే యాక్షన్లు కూడా తీసుకోవడం చాలా అవసరం. అదర్వైజ్ ఒక వ్యక్తి రాష్ట్రానికి ఇంత నష్టం చేయడం చాలా దుర్మార్గం. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ. ఎవరు ఖర్చు పెట్టినా మీరు నేను ట్యాక్స్ కడితే ఆ డబ్బులే ఖర్చు పెడతాం. ఇది బాధ్యత రాహిత్యం. మీరు చెప్పింది కరెక్ట్. అది చాలా దుర్మార్గం. ఇప్పుడు కేంద్రం 15,511.13 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది. క్యాబినెట్లో నోటు కూడా రెడీగా ఉంది. దాని మీద మీరు ఏమైనా పర్సూ చేస్తారా? నేను పర్సూ చేయడం డెఫినెట్గా చేస్తాను. ఒకటి టెక్నికల్గా వెర్ ఆర్ వీ, నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను. 33% డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయ్యింది 3-4 ప్లేసెస్లో. అవి కూడా రింగ్ బండేజ్ సరిపోతుందని చూపించారు నాకు రింగ్ ఫెన్సింగ్ కింద. ఒక వెర్షన్ ఆ 3-4 ప్లేసులే కాదు ఇంకా ఎక్కడ అయి ఉండొచ్చో మేము డెఫినెట్గా చెప్పలేమంటున్నారు. దాని ఎస్టిమేషన్ మీకు చెప్పాను. అది అయిన తర్వాత రెండోది కాఫర్ డ్యాముల ద్వారా లీక్ అవుతుంది వాటర్. ఇంకా స్వీపేజ్ ఉంది. అది యాక్సెప్టబుల్ లెవెల్ కంటే స్వీపేజ్ ఎక్కువ ఉంటే అది రెక్టిఫై చేయకుండా ప్రాజెక్ట్ ముందుకు పోలేదు. సేఫ్టీ కానీ ఫ్యూచరిస్టిక్ ఇవన్నీ అది ఇంకా తేలలేదు. ఈ రెంటికే ఇప్పుడు కమిటీ యుఎస్ఎన్ ఇద్దరు ఎక్స్పర్ట్స్ వెళ్ళేశారు. ఇప్పుడు ఇక్కడుండే ఇంజనీర్లు కూడా రిస్క్ తీసుకోవాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. సిడబ్ల్యూసీ కూడా రిస్క్ తీసుకోవట్లేదు. వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఒక దుర్మార్గుడు చేసిన పనికి మనం కూడా బలైపోతామేమో, మనకెందుకు వచ్చింది అని వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. అంటే బాధ్యత తీసుకోవలసిన వ్యక్తులు బాధ్యత తీసుకొని, నేను అందుకే ఒక మాట చెప్పాను, మీకు తెలిసి మీకు డ్యామేజ్ కనబడుస్తూ ఉంది, తెలియకుండా బ్రాండ్ కానీ డ్యామేజ్ కానీ విపరీతంగా ఉండబోతుందని నేను ఎలక్షన్ ముందే చెప్పాను. సరే, ఇప్పుడు 2020లో డయాఫ్రామ్ వాల్ దెబ్బతింటే ఇప్పటిదాకా కూడా సొల్యూషన్ కనుక్కోలేదు. 3 ఏళ్లలో వీళ్ళు ఫెయిల్యూర్ చాలా దారుణంగా ఉన్నట్టు కదా సార్. ఎంత బుకాయి ఇస్తున్నారో చూసారు కదా లాస్ట్ 2020. ఇప్పుడే సొల్యూషన్ వచ్చేసింది, అయిపోయింది, నీళ్ళు ఇచ్చేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇయర్ బై ఇయర్. వాళ్ళు చెప్పింది 2021కే దెబ్బతినింది. 22 చెప్పారు, 23 చెప్పారు, 25 కూడా చెప్తున్నారు మళ్ళీ. అసలు వాళ్ళు చెప్పింది 2019లోనే దెబ్బతింది అని చెప్పి ఒక పక్క ప్రాజెక్ట్ పనులు చేస్తా ఉన్నారు. 2020లో దెబ్బతింటే ఇప్పటిదాకా సొల్యూషన్ కూడా కనుక్కోలేకపోయారు. అదే మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏం చెప్పారు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, ఇంకా ఆపోజిషన్ వాళ్ళు. ఎవడైనా వీళ్ళు మీరు తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళ మీద పడిపోవడం, విరుచుకు పడిపోవడం. చదువు జరిగింది శ్వేతపత్రం, పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు, ఆంబూత్ అంటాడు, మళ్ళా నన్ను ఆంబూత్ అనేటువంటి మాట మాట్లాడాడు. నన్నే అనుకుంటున్నా మరి, ఎందుకంటే ఒక అనేవాడు కదా. నీకు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇంకా గౌరవం పెరగాల్సింది, ఇంకా అహం పెరిగినట్టుగా ఉంది. పట్టుకొని ఆంబూత్ అనేటువంటి కార్యక్రమం చాలా విజువల్స్ కూడా వేశారు. నేను గత ఎన్నికల గత ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పాను, పోలవరం ఈజ్ చాలా సంక్లిష్టమైంది, అర్థం కాదు అంత తేలిగ్గా, నాకు కూడా అర్థం కాలేదు అనేటువంటి మాట. ఎస్, దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. అదేసి ఆనందపడుతున్నాను, నవ్వుతున్నావు, అందుకని కామెంట్ చేస్తున్నాను నేను. అదేసి నువ్వు నవ్వుతున్నావు, అది విజువల్ వేసి రాంబాబు గారి అన్నాడని నవ్వి సూడు ఎగతాలు అయిపోయింది. ఎగతాలి కాదు, ఇట్ ఇస్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్. అది
అది అంత తేలిగ్గా అర్థం కాదు, నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకున్నాను. ఐ హావ్ స్టడీ ది లాట్. 2 సంవత్సరాల కాలంలో నాకు వచ్చినటువంటి అవకాశంలో చాలా స్టడీ చేసి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వ్యక్తిని అని చెప్పడం కోసం చెప్పినటువంటి మాటని మీరు వేసుకుని ఆనందపడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వేసి ఇదిగో పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు చూడండి అని నవ్వుతున్నావు. నీ పక్కనంతా కూడా నీ తాబేదారులు, నీ సమ్మతీయులు అందరూ నీకు సంబంధించిన మీడియా వాళ్ళు పెట్టుకుని వాళ్ళతో క్వశ్చన్లు ఎంచుకుని. నేను అడుగుతున్నానయ్యా, చంద్రబాబు నాయుడు గారు, మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో, మీరేం చెప్పారు అప్పుడు మర్చిపోయారా? ఒకసారి వేయండి అయ్యా. ఇదే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు దేవినేని ఉమా, మీ ఇరిగేషన్ మినిస్టర్, ఏం మాట్లాడానో దానికి సమాధానం చెప్పగలరా మీరు ఇవాళ? చెప్పండి ఒకసారి చూడండి. ఈ రాసి పెట్టుకో అన్న ఆయన లేడు ఇప్పుడు, ఇంకో ఆయన వచ్చాడు పక్కన ఇరిగేషన్ మంత్రి గారు, పచ్చ చొక్కా వేసి కూర్చున్నాడు నిమ్మల రామానాయుడు గారు, బాగా స్టడీ చేసే మనిషే. నేను శాసనసభలో కూడా చూసి ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు. ఇవాళ ఇరిగేషన్ మంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు? కారణం ఒకటే, ఆయన ఇంకా అర్థం కాల, అర్థం చేసుకుంటాడు. నేను చెప్పాను చాలా క్లిష్టమైంది అర్థం కాదు అని, నీకు కూడా చాలా అర్థం కాల. ఇంకా నాకు అర్థమైంది, పెద్దవాడు అనలేదు కానీ నీకు కూడా ఇంకా అర్థం కాలే. ఎందుకని అర్థం కాలేదంటే 41.15 ఫస్ట్ స్టేజీ, 45.72 సెకండ్ స్టేజ్ అనే దాని మీద నిన్ను ప్రశ్నలు అడిగితే దాన్ని స్టడీ చేయాలనేటువంటి మాట మీరు మాట్లాడారు. నేను ఏమిటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మమ్మల్ని పూర్తి చేయలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు, మరి మీరిచ్చిన మాటను ఏ విధంగా సమర్థించుకుంటారు? నెంబర్ 1. నెంబర్ 2, మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారి ఇవాళ శ్వేతపత్రం మీద ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కానీ, వారు చెప్పినటువంటి ఉపన్యాసం కానీ, వారు చెప్పినటువంటి లెక్కలు కానీ ఒక్కసారి మీరు పరిశీలన చేయండి.